జగన్ గారిని 100% 200% వై నాట్ 175 రావడానికి ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టుకుని ప్రయత్నించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సామాజిక న్యాయం అంటే భారతదేశంలో ఎవ్వరూ కూడా చేయలేదు. ఒకే ఒక్కడు ఎవరో జగన్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా యాదవులు మారితే మాత్రం వదలరు. ఇప్పటికి 70% యాదవులందరూ కూడా జై జగన్ జై జగన్ జై జగన్. ఏమయ్య రమేష్ అంతేనా తిరగాలి? హైదరాబాద్ లో కూర్చోవద్దు, ఎక్కడే తిరగాలి, గట్టిగా తిరగాలి, చెయ్యాలి. యాదవ్ అన్నవాడు మాట తప్పడు కాబట్టి నడుం కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడటానికి మా శక్తి వంచి లేకుండా కృషి చేస్తామని ప్రతి యాదవ సంఘాలు కూడా మాటిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ మన భవిష్యత్తు బాగుండాలంటే, ఈ దోపిడీని అరకట్టాలంటే, ఈ దోచుకుని పంచుకునే వాళ్ళని పారద్రోలాలంటే ఓటే ఆయుధం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పటి నుంచే నడుం కట్టండి. ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేసే దాకా నిద్రపోకూడదు. అంటే 100 ఓట్లు అంటే మీరే ఇవ్వమని కాదు బాబు, 100 ఓట్లు వేయించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్ జై జగన్. మరి మీ ఎమ్మెల్యే గారు మంచి మనిషి, కామ్గా ఉంటారు, అలాపై కూడా మంచి నరేంద్ర గారు. మీరు అత్యధిక ఓట్లు వేయించి గెలిపించి మరి ఆయన మేనమామకి సాటిగా సత్తా చాటాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మంచి మనిషి మీ ఎంపీ గారు ఇంకా మంచి మనిషి, ప్రజల మనిషి, ప్రజలతోనే ఉండే మనిషి అవినాష్ రెడ్డి గారు, ఆయన్ని ఈయన్ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. ఒక్కసారి రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిందని మరొకసారి ఉదాహరణలతో తెలియజేశారు, ధన్యవాదాలు. తర్వాతగా మన కడపవాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ పెద్దలు, గౌరవనీయులు శ్రీ ఎస్బి అంజాద్ బాషా సార్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. జోహార్ వైఎస్ఆర్. జోహార్.